పాష్ గారు ఒక ఆయన నాకు కలిశాడు రకరకాల బోధలో బ్యాచ్లు ఎక్కువైపోయినాయిగా ఇప్పుడు పిచ్చి పిచ్చి బోధలో జడేయకూడదు అనే బోధ ఒకటి వచ్చింది లాజర్ గారు ఆయన తగిలాడంటే ఈ జడేయకూడదు అని చెప్పే బోధ ఒకడు ఆడవాళ్ళు జడేయకూడదు అసలు వాక్యం తెలియదు పాడలేదు ఈరోజు చాలామందికి జడలు అనేది చేయొద్దని చెప్పాడుగా పౌలు గారు జడేయకూడదు అన్నాడు అంట పాపు ఈయన పెద్ద ఆయన దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళు పైన ఉంది మరి జడైపోతే అబ్బాయి మరి జుట్టు లేచి మోఖాను పడుతుంటుందిగా అన్నాడంట జుట్టు లేచి మోకాను పడితే క్లిప్ పెట్టుకోవాలన్నాడు అంట క్లిప్ పెట్టుకోవాలి జడేయకూడదు జడ మాత్రం వేయకూడదు అన్నాడు ఇందిరా మళ్ళీ చెప్పన్నాడు అంటే క్లిప్పు పెట్టుకోవాలి అవసరమైతే అంతేగాని జడేయకూడదు అన్నాడంట ఒరే నీకు పాతికేళ్ళు ఉంటాయి నీ భార్యకు ఒక ఇరవై ఉండొచ్చు నీ భార్యకి ఇరవై జుట్టు ముఖం మీద పడకుండా నీ భార్య క్లిప్పు పెట్టుకుంటే పద్ధతే నా భార్యకు అరవై బరే నా భార్య క్లిప్పు పెట్టుకొని రోడ్ల మీద తిరిగితే ఊసినోడే కానీ ఉయ్యనోడు ఎవడన్నా ఉంటాడో చెప్పరా అన్నాడు వీడికి సౌండ్ లేదు వీడి బైబుల్ పరిశోధన వీడి తలకాయ మరి తిమోతి పత్రికలు ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే అప్పటి రోజుల్లో ఆడవాళ్ళు అచ్చంగా స్త్రీలు జడలు అల్లుకొనుటకే ఒక పూట అంట ఎంత జిదుగు జడలు అల్లితే అంత గొప్ప అందం కింద లెక్క అంటప్పుడు అప్పుడు అది చరిత్ర చెప్పే విషయం జడలో జడ జడలో జడ సన్న సన్న జడలు చిన్న పిల్లలకు ఒక్కోసారి కొంతమంది చాలా సమయం తీసుకుని అల్లుతారు ఐడియా ఉందా లేడీస్కి తెలిసిద్ది నీకేం తెలుసు మీరు చెప్పండి అవునా ఇప్పుడు కొంతమంది పురుషులకు కూడా తెలుసు ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు కూడా మొన్న ఒక చూశాను బాబు ఆడవాళ్ళు అంత ఆడవాళ్ళ జుట్టు అంత ఉంది వాడికి శుభ్రంగా జుట్టు ఎంత గట్ట ఒక గుర్రపు జడలా కట్టేసి పిలగబెట్టాడు అది ఏంది రబ్బర్ బ్రాండ్ పెట్టాడు అంటే తిరుగుతూ ఉన్నాడు డింగు డింగ వెనక వెనకపాట్లో చూసి ఏమేవ్వరు చొక్క ఫ్యాంట్ వేసుకుంది అనుకున్నా ఎదురు చూస్తే వాడు ఇవ్వరే నీకేం పోయే కాలం వచ్చిందిరా ఈ జడేంది ఈ పాడేంది చాలాసేపు నాకు ఆశ్చర్యం వేసింది వాడు అవుతారని చూసి ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా జడ బ్యాచ్ దాన్ని తిట్టుకోకుండా బాబా చండాలో మనం అట్టేసుకుంటాను జడ మరి ఏసయ్య జుట్టు పెంచుకున్నాడుగా నాజీరు చేయబడ్డ వాళ్ళు జుట్టు పెంచుకుంటాడుగా అంటే ఏమో పెంచుకున్నాడో లేదో ఎవరు చూశారు కొద్దో గొప్ప పెంచుకుంటే పెంచుకొని ఉండొచ్చు పెంచుకున్న నేను జుట్టు ముళ్ళు వేయలే ఇట్లాంటి ముళ్ళు వేసి రబ్బర్ బ్రాండ్లు పెట్టాల చండాలంగా అసలేంది ఎంత నీట్గా దువ్వాడు అనుకున్నాను నీట్గా నేను వెనకపాట్లు వచ్చి ఆడమనిషాను నిజంగానా ఆడమనిషి అనుకున్నాను నేను ఇది మనిషి ఇంత దర్జాగా చొక్కా ఫ్యాంట్ వేసుకొని మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా చూసేనా లాగా కనపడుతుంది జడ చూసినా పెద్ద జడ జడ అంటే అల్లలా మొత్తం ఇప్పుడు గుర్రం తోక ఉంటుంది అట్లాగా అట్లాగా మొత్తం ఇంత పొడుగుంది ఆ జుట్టంత ఇల్లగా ఒక షేప్ తీసి ఇక్కడ పెట్టాడు కరెక్ట్గా రబ్బర్ బ్రాండ్ ఇక రెండు పూలు ఒక్కటే తక్కువ అట్లాంటి పరిస్థితి అయిపోయింది అప్పటి రోజుల్లో లేడీస్ జడలు జడల జడల్లో జడలు జడలు అట్లా చాలా ఒక పూట కేటాయించేవాళ్ళని ఎంత ఎంత జిదుగు ఇక్కడ మెయింటైన్ చేస్తే అంత సంపన్నులు అన్నమాట అంత హోదా అంత గొప్ప ఆకర్షణ అన్నట్టుగా అప్పట్లో వాళ్ళని గొప్పవారుగా ఇంచేవారు అన్నమాట అందుకని బంగారు నగలు పెట్టుకొనుటయు జడలు అల్లుకొనుటయు అని వెళ్ళపటి అలంకారాల కోసం ఈ సమయాల్లో మీ అంత కేటాయించకుండా దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా జాగ్రత్తగా అట్లా చెప్పాడు జడ అసలు జడే యోద్ధని చెప్పని బోధ ఆ పాషగారు అన్నాడు ఒక మాట సూపర్ మాట దిమ్మ తిరిగిపోయే మాట అయా నాకు తెలియక అని ఒక మాట చెప్పు అన్నాడు ఏంది పెద్ద అన్న లాదర్ పాష పాషగారు అయ్యో బైబుల్లో ఎక్కువ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు అన్నాడు పౌలు అన్నాను తర్వాత మిగిలిన వాళ్ళు కూడా చాలా పుస్తకాలు వేరే వాళ్ళు రాసినవి ఉన్నాయిగా అన్నాడు ఉన్నాయా ఏం చేస్తాడు ఫలానా పని తర్వాత ఫలానా ఆయన ఏం చేస్తాడు పేదలు ఏం చేస్తాడు యోహాన్ ఏం చేస్తాడు ఆయన ఏం అని అడిగి రైతాంగం పనిచేసేవాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు ఏది గోచి పెట్టుకుని చేపలు పట్టుకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు దేవుని మూలంగా పలికిన మాటలు ఈరోజు ఆ మాటల మీద పెద్ద యూనివర్సిటీలే వచ్చినాయి అయ్యా చేపలు పట్టుకునే వాళ్ళు చెప్పిన మాటల మీద ఈరోజు కాలేజీలు ఎలిచినాయి నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా అన్నాడు నాకు గిర్రం తిరిగింది గుర్ర వాస్తవమే బైబిల్లో చాలా విషయాలు ఇప్పుడు పేతురున్నాడు ఉన్నాడు ఎన్నో సంగతులు చెప్పాడు యోహానున్నాడు ఉన్నాడు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రవక్తల గ్రంథాల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు ఎన్నో సంగతులు చెప్పారు కానీ వాళ్ళు విద్య కలిగిన వాళ్ళుగా కనబడరు కానీ వారు దేవుని మూలంగా పలికారు పలికిన మాటల మీద ఈరోజు థియాలజీ అని అదని ఇదని సర్టిఫికేట్స్ అని పట్టాలని ఓరి నాయన పెద్ద హడావుడి నేను చెప్తున్నా నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది ఎంత సరుకుంది ఉంది ఎంత సేకరించావు కాదు నీకెంతవరకు తెలుసు ప్రభువు నీకెంతవరకు అర్థమయ్యాడు అర్థమైంది ఇతరులకు చెప్పు వాళ్ళని రక్షించుకోవటం దేవుడు చూస్తాడు